అనంతపురం జిల్లా సంజీవపల్లి హద్రీనివ కాలువ జలహారతిలో కదిరి ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి పాల్గొన్నారు. ఎక్కడో శ్రీశైలంలో ఉన్నటువంటి నీటిని ఈ ప్రాంతానికి హద్రీనివ పేరుతో దిగవంత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకురావడం హర్షించదగ్గ విషయమన్నారు. మండల కన్వీనర్ రమణారెడ్డి తదితర నాయకులు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెరువు మండలం తలమర్ల వల్లపల్లి పంచాయతీ కోసేపల్లి కుంట అంద్రీనివ జలాలతో ఈరోజు నింపి మరి మెరవపోవడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా దీంతో జలహారతి కార్యక్రమం చేశాం. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఎక్కడో శ్రీశైలంలో 800 అడుగుల లోపు కింద ఉన్నటువంటి కృష్ణా జలాల్ని అంద్రీనివ ద్వారా ఈరోజు అనంతపురం జిల్లాకు ముఖ్యంగా కదిరి లాంటి ప్రాంతాలకు తీసుకొచ్చినటువంటి చరిత్ర దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన దాదాపు 90% పనులన్నీ కూడా పూర్తి చేసి మొదటి ఫేజ్కి నీళ్ళు ఇస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి చెరువు కూడా ఈరోజు కదిరి నియోజకవర్గంలో అంద్రీనివ నీళ్లతో నింపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మండలానికి సంబంధించినటువంటి దాదాపు 90% చెరువులు గత 20 సంవత్సరాలుగా ఎప్పుడూ నిండినటువంటి చెరువులన్నీ కూడా ఈరోజు అంద్రీనివ జలాలతో నింపగలిగాం. మరి పుష్కలంగా ఈరోజు భూగర్భ జలాలు దాదాపుగా 1000 అడుగుల పై చిలుకు వేస్తే కూడా నీళ్ళందినటువంటి ప్రాంతాల్లో ఈరోజు 100-150 అడుగుల్లోనే భూగర్భ జలాలన్నీ కూడా అందే పరిస్థితి. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఎత్తు ప్రాంతాల్లో అంద్రీనివ కాలువ ద్వారా నీళ్లు నింపలేనటువంటి చెరువులు కొన్ని ముఖ్యంగా మన పీకొత్తపల్లి కానీ నల్ల చెరువు గ్రామ పంచాయతీకి సంబంధించినవి కానీ అల్లుగుని గ్రామ పంచాయతీకి సంబంధించిన జోగన్నపేట గ్రామ పంచాయతీకి సంబంధించిన చెరువులన్నీ కూడా మల్ల మీదపల్లి లిఫ్ట్ ద్వారా